రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా పెద్దలింగాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద విద్యుత్ పనులు ప్రారంభించారు. సెస్ డైరెక్టర్ గుడిసె ఐలయ్య, సర్పంచ్ స్వప్న కరుణాకర్ రెడ్డిల చేతుల మీదుగా విద్యుత్ పోల్స్ ను అమర్చారు. ఇల్లంతకుంట కంది కట్కూరు పొత్తూర్లలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్నామని, మిగతా ప్రాంతాల్లో విద్యుత్ పనులు త్వరగా పూర్తి చేస్తామని సెస్ డైరెక్టర్ ఐలయ్య అన్నారు. భవిష్యత్తులో ఓల్టేజ్ సమస్యలు తలెత్తకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సెస్ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు. గ్రామ ప్రజలందరి తరపున ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని సర్పంచ్ స్వప్న కరుణాకర్ రెడ్డి అన్నారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈరోజు ఇల్లంతకుంట మండలంలోని పెద్దలింగాపురం డబుల్ బెడ్రూమ్ దగ్గర కరెంటుకు సంబంధించినటువంటి పనులు ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ జితేందర్ గారు, ఎంపీడీసీ స్వప్న కరుణాకర్ గారు, ఉప సర్పంచ్ కుమార్ గారు, మాజీ ఎంపీడీసీ గుల మల్లారెడ్డి గారు, తర్వాత వెంకన్న, తర్వాత నవీన్ గారు, శరత్ గారు, మా లైన్ ఇన్స్పెక్టర్ రవీంద్ర గారు, మన లైన్మెన్ నజీర్ గారు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఈరోజు సెస్ వారు, గుడిసె ఐలయ్య గారు, సెస్ డైరెక్టర్ గారు వారు మా ఊరికి వచ్చి ఈరోజు పోల్ శాంక్షన్ చేసి పోల్ వేయడం వలన మా గ్రామ ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.